Hello all, welcome to my channel. నా లాస్ట్ వీడియోలో ఈ వే చూపించాను కదా, ఇటు నుంచి మనం పిఠాపురం వెళ్ళాం. మళ్ళీ ఈ వే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మనం వెళ్తున్న పిఠాపురం ఊరు చూపిస్తూ పిఠాపురంకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా పిఠాపురంకి సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఊరు పిఠాపురం. ఈ పిఠాపురం పాపులేషన్ వచ్చేసి 95,000. అప్పికొండలో సోమేశ్వర స్వామి టెంపుల్ చూపించాను కదా, సో ఇక్కడ పిఠాపురంలో కూడా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది, సేమ్ పేరు కదా అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ సముద్రగుప్తుడు అలహాబాదు శాసనంలో పిఠాపురం 14వ శతాబ్దపు తొలి పాదములో ఒక రాజధానిగా ఉంది. క్రీస్తు శకం 2వ శతాబ్దపు ప్రారంభం తరువాతి విగ్రహాలు పిఠాపురంలో కొన్ని దొరికాయి. పూర్వం ఈ పిఠాపురంని పీఠపురం అని పిలిచేవాళ్ళు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. పీఠాంబ అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందంటే, ఒక చేతిలో అమృతం పాత్ర, రెండవ చేతిలో బాగుగా పండిన మాది ఫలము, మూడవ చేతిలో డాలు, నాలుగవ చేతిలో లోహదండము ధరించి ఉండేది. ఈ పిఠాపురంకి సమీపంలో 4 వీధులు కలిసే కూడలిలో ఉండేదంట ఈ అమ్మవారు. కానీ ఇప్పుడు ఇలాంటి విగ్రహమే కొత్తపేటలో స్వామి ఆలయంలో ఉంది. పిఠాపురంలో గిటార్స్ కూడా తయారు చేస్తారంట తెలుసా. మార్నింగ్ 7కి అలా వెళ్ళాను, అందుకే రోడ్స్ ఇంత ఖాళీగా ఉన్నాయి. షాప్స్ కూడా అందుకే చూస్తున్నారు కదా, చాలా ఓపెన్ చేయలేదు. ఈ వే అంతా జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి తెలుసా, పిఠాపురంకి సంబంధించి ఒక బుక్ కూడా ఉంది. ఆ బుక్లో పిఠాపురంకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఆ తర్వాత పిఠాపురం ప్రత్యేకతలు, అవన్నీ కూడా రాసి ఉంటాయి. ఈ పిఠాపురంలో మనకి తెలిసిన ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టారు. వాళ్ళు ఎవరంటే, రామజోగయ్య శాస్త్రి గారు, తిరుపతి వెంకట కవులు, దాసరి నారాయణరావు గారు, వేలంగి వెంకటరామయ్య గారు, ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు ఈ పిఠాపురం గడ్డపైన పుట్టారు. సో ఇది పిఠాపురం. పిఠాపురంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్లో
కొన్ని టెంపుల్స్ నా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. సో మన లోకేష్ జర్నీ ఎవరు మిస్ అవ్వద్దు. పిఠాపురంలో కొన్ని టెంపుల్స్ నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా, అందులో ఫస్ట్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ లోపలంతా ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసి మీరు ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.